హలో పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, పామ్ఫ్రెట్ ఫిష్ తవా ఫ్రై చేశాను మీకోసం. బేగం బజార్ కల్లుగంపొండ దగ్గర తిన్నాను ఈ రెసిపీ. అబ్బబ్బబ్బా, రెసిపీ మాత్రం కర్రుమ్మి క్రిస్పీ కస్కస్ అంటే ఏంటో నాకు కూడా తెలియదు, చాలా సూపర్ ఉంటదని నా ఉద్దేశం. దీంట్లో ఒక స్పెషల్ మసాలా వేసి చేస్తారు అక్కడ, నేను దాంతోనే కాస్త స్పెషల్ గా చేశాను. ఈ ఫిష్ ఫ్రై చేసుకోవడానికి సండేనే అవసరం లేదండి, ఫిష్ దొరికితే ఎప్పుడైనా చేసుకోవచ్చు హ్యాపీగా. పామ్ఫ్రెట్ ఫిష్ అంటారు వీటిని, డెడ్ చీప్, బేగం బజార్ లో కొన్నాను. మీ దగ్గర సేమ్ టు సేమ్ చేప లేకపోయినా పర్వాలేదు, కానీ వేరే చేపైనా నేను చేసిన విధంగా చేసుకుని పండగ చేసుకోండి. కర్రుమ్మి క్రిస్పీ కస్కస్ రెసిపీని సరదాగా చూసేద్దామండి. ఫస్ట్ ఈ పామ్ఫ్రెట్ చేపలతో కసరత్తు చేసేద్దాం. ఇలా అడ్డంగా కత్తి పెట్టి పొట్టు తీసేద్దాం. ఈకలు, పీకలు, రెక్కలు, డొక్కలు అన్ని కట్ చేసేసి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేశాను. అన్ని చేపల్ని ఇలా కటింగ్ చేసేసి రెడీగా పెట్టేసుకుని వీటికి మేకప్ క్రీమ్ తయారు చేసుకుందాం. అదేనండి మసాలాలు. ఒక బౌల్ లో మసాలా కలిపేసుకుందాం. సాల్ట్ 1/2 kg చికెన్ కి ఎంత వేస్తారో అంత సాల్ట్ 1 kg ఫిష్ కి వేయాలి. ఎక్కువ వేస్తే సాల్టీ అయిపోతుంది, జాగ్రత్త. 2 kg ఫిష్ కాబట్టి 1 teaspoon పసుపు వేస్తున్నాను. కారం 3 tablespoons వేసేయండి గట్టిగా. జీలకర్ర పొడి 1 teaspoon, ధనియాల పొడి 1 teaspoon, కలర్ కావాలంటే వేసుకోండి 1 pinch, లేకపోతే అవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 tablespoons వేసుకోవాలి. లెమన్ 1 కస్సన పిండేయండి. ఇంకేముంది, కలిపేసేయాలి. మసాలా ఇది మాత్రమే కాదు, ఒక స్పెషల్ మసాలా ఉంది. ఇదిగోండి, బేగంపేట్ ఫిష్ మార్కెట్ లోనే దొరుకుతుంది. ఏదో మొత్తానికి పిండిలాగా ఉంది, కానీ హైదరాబాద్ లో 60% బండి మీద దొరికే చేపల ఫ్రైకి ఇదే వేసిస్తారు, చికెన్ పకోడాకి వాటిల్లో కూడా. ఈ ప్యాకెట్ 100 rupees, యాక్చువల్లీ ప్రైస్ ఎక్కువే, ఎందుకంటే అదే 100 rupees కి మంచి కంపెనీ మసాలాస్ కూడా వస్తాయి అదే క్వాంటిటీలో. అసలు దీని సంగతి ఏంటో చూద్దామని కొనేసుకొని ఇంటికి తెచ్చేసాను ఇలా. అస్సలు ఈ మసాలా కథ ఏంటో కాంబినేషన్ ఏంటో చూశాను, చూసినంత మాత్రం తెలిసిపోతుందా బాబు గారు అనేగా మీ డౌట్. చూడటమే కాదండి టేస్ట్ కూడా చేశాను. వార దీని తస్సదియా, దీంట్లో తీక్షణంగా గమనిస్తే నాకు అజినమోటో. ఇదిగోండి, ఇంకా కార్న్ ఫ్లోర్, శనగపిండి, ఇంకా చాలా ఉన్నాయి. దీని రెసిపీ ఎప్పుడైనా చెప్తాను, మీరు బేగం బజార్కి ఎప్పుడైనా వెళ్తే తెచ్చేసుకోండి అందాక. సో దీంట్లో 1 tablespoon అంతా ఈ పొడిని మిక్స్ చేస్తున్నాను. కొద్దిగా వాటర్ పోసుకొని కలిపేసి ఇప్పుడు ఈ ఫిషెస్ అన్నిటికీ వాటి మొహం చూసారా ఎలా పెట్టాయో, అవి ఎలా పెట్టుకున్నా నాకు ఆకలి దంచేస్తుంది. మరి వెనక ముందు లోపల బయట మొత్తం పూసేసి మిగతా వాటికి కూడా అలానే పూసేసి 1 hour అలా పక్కకు పెట్టేసుకున్నాను అనుకోండి, 1 hour తర్వాత ఒక ఎడల్పాటి పాత్ర ఏదైనా తీసుకొని దాంట్లో 1 cup శనగపిండి, అదే కప్పుతో 2 cups సూజీ రవ్వ అంటే ఉప్మరవ్వ అండి, ఈ 2 బాగా కలిపేసుకొని ఇప్పుడు చేపల్ని పక్కకు రెడీగా పెట్టేసుకొని అలాగే ఈ సూజీ రవ్వ మిక్స్ ని కూడా పక్కకు పెట్టేసుకొని 1 pan పెట్టేసుకొని దీంట్లో ఆయిల్ డీప్ ఫ్రై కోసం కాకుండా సగం ఆయిల్ వేస్తూ ఫ్రై చేసుకోవాలి. 1 hour మ్యారినేషన్ ఎలా అయిందో చూసారా, ఫిష్ సూపర్ గా మ్యారినేట్ అయింది. దీన్ని ఇప్పుడు ఇలా ఈ రవ్వలో ఇలా 2 వైపులు అద్దుకొని ఆ కుంభీపాకం చేసేయాలి. సారీ ఏదో సరదా కన్నానండి, రవ్వ పెట్టడం మూలాన మసాలా విడిపోకుండా గట్టిగా హగ్ చేసుకుని చేపకి అతుక్కుంటుంది. అటువైపు 5 నిమిషాలు, ఇటువైపు 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేస్తే సరిపోతుంది. అబ్బా నోరు ఊరుతుంది బా. పప్పుచారు అన్నంలోకి ఈ 1 ముక్క ఉంటే ఇహన నాపేవాడే ఉండడు. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే ఇలా 2-3 kg తెచ్చేసుకున్నారనుకోండి ఒకేసారి, హ్యాపీగా డైలీ 1 ఇలా వేపుకొని తినచ్చు కదా, ఐడియా బాగుంది కదా. సో మన స్పెషల్ బేగం బజార్ ఫిష్ ఫ్రై సక్సెస్ఫుల్ గా కుంభీ పాకం అయిపోయింది. ఇక వాహ్, సూపర్ గా పామ్ఫ్రెట్ ఫిష్ ఫ్రై రెడీ అయింది. ఇక ఆవు రావు అంటూ తింటమే. చెప్పడం మర్చిపోయానండి, ఇది మందులోకి సూపర్ టచింగ్ హ్యా. ఒకసారి మీరు కూడా ట్రై చేసుకొని చూడండి చెప్తాను. రెసిపీ చేసుకున్నాక 1 మంచి ఫోటో కొట్టి ఇన్స్టాగ్రామ్ లో నన్ను ట్యాగ్ చేసి పోస్ట్ చేయడం మర్చిపోకండి. లేటెస్ట్ రెసిపీ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కొట్టడం కూడా మర్చిపోవద్దు. సో ఇప్పుడు మీకోసం ఒక చిన్న పాట. ముద్దుతో శృంగార బీటు కొట్టగానే చీరలో మూరకో చిటపట, ఎంగిలే సంపెంగ రంగులేయగానే ఎందుకో ఏమిటో అలసట, అంటుకున్న చీరలో
అమ్మాయి సోకు కంటి కందినప్పుడే కసుక్కుమంటూ ఎంగిలే సంపెంగ రంగులేయగానే ఎందుకో ఏమిటో అలసట. ముద్దుతో శృంగార బీటు కొట్టగానే చీరలో మూరకో చిటపట. అప్పుడప్పుడు కాస్త కసక్కు పాటలు పాడనిదే మనకు వంట పట్టదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గాయస్, ఉంటాను మరి నెక్స్ట్ రెసిపీలో చించారుద్దాం. అంతవరకు బాయ్.